హాయ్ ఫ్రెండ్స్ ఫిలింనగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ రెండు వేల ఒకటి మే ఏడున వరంగల్ జిల్లాలో జన్మించింది అనన్య అనన్య సెకండ్ క్లాస్ వరకు వరంగల్లోనే చదువుకుంది తర్వాత ఆమె అమ్మ నాన్నలు కరీంనగర్కి షిఫ్ట్ అవడంతో మూడవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు వివేకానంద రెసిడెన్స్ స్కూల్లో చదువుకుంది తర్వాత బెంగళూరు వెళ్ళి తొమ్మిది పదవ తరగతులు పూర్తి చేసింది తర్వాత మళ్ళీ హైదరాబాద్ దిల్షుఖ్ నగర్లో ఇంటర్ పూర్తి చేసింది అనన్యకి చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఎక్కువ ఇష్టం కానీ నటించాలనే ఉద్దేశం మాత్రం తనకు ఉండేది కాదట తర్వాత చెన్నైలోని విఐటి కాలేజీలో చేరింది ప్రస్తుతం అదే కాలేజీలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతుంది అనన్య బీటెక్లో చేరాక చెన్నైలో డ్రామాటిక్ క్లబ్లో కూడా చేరి నటనలో శిక్షణ తీసుకుంది కాలేజీలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొని తన ప్రతిభని కనపరిచేది అనన్య అదే సమయంలో టిక్ టాక్ రావడంతో అందులో రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యింది అయితే తరువాత కరోనా రావడం టిక్ టాక్ బ్యాన్ జరగడం జరిగింది దాంతో అనన్య చెన్నై నుండి హైదరాబాద్ వచ్చేసింది ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక డ్రాయింగ్ కూడా నేర్చుకుంది తను ఇంటర్ చదువుతున్నప్పుడు తన సీనియర్ హర్షిత్ రెడ్డి అనే అతను సినీ ఫీల్డ్లో ఉన్నాడని తెలిసింది వెంటనే అతనికి ఫోన్ చేసి తనకి నటించాలని ఉందని ఆడిషన్స్ ఎలా ఇవ్వాలో ఇవ్వాలో తెలియడం లేదని కొంచెం సహాయం చేయమని కోరింది అర్షిత్ రెడ్డి వెంటనే అన్ని వివరాలు కూలంకషంగా వివరించి ఆడిషన్స్ కోసం వీడియోస్ ఎలా చేయాలో చెప్పాడు ఆ వీడియోస్ చాయ్ బిస్కెట్ వారు చూసి అనన్య నటన నచ్చి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే షార్ట్ ఫిల్మ్లో సిస్టర్ క్యారెక్టర్ ఇచ్చారు చాయ్ బిస్కెట్ వారు రెండు వేల ఇరవై సెప్టెంబర్లో చాయ్ బిస్కెట్ వారి బాయ్ ఫార్ములా అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు ఆ షార్ట్ ఫిల్మ్ని ఈ షార్ట్ ఫిల్మ్లో బాగా నటించడంతో ఛాయ్ బిస్కెట్ వారు మరికొన్ని అవకాశాలు ఇచ్చారు అనన్యకి అదే సమయంలో థర్టీ వెట్స్ ట్వంటీ వన్ అనే వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు ఛాయ్ బిస్కెట్ వాళ్ళు అందులో హీరోయిన్ కోసం చాలామందిని అనుకున్నారు కానీ అనన్యను మాత్రం వాళ్ళు ఊహించలేదు అయితే ఏ అమ్మాయి కూడా వాళ్ళ వెబ్ సిరీస్కి సూట్ కాలేదు అప్పుడు కెమెరామెన్గా పనిచేస్తున్న ప్రత్యక్ష రాజ్ అనే అతను అనన్యతో ట్రై చేద్దాం అని సలహా ఇచ్చాడు డైరెక్టర్ వనంకి దాంతో మళ్ళీ అనన్యని ఆడిషన్స్కి పిలిపించి కాస్ట్యూమ్ టెస్ట్లు మేకప్ టెస్ట్లు చేశాక అనన్యనే ఫైనలైజ్ చేశారు థర్టీ వ్యాడ్స్ ట్వంటీ వన్ వెబ్ సిరీస్ రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో యూట్యూబ్లో అప్లోడ్ చేశారు ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్తోనే సూపర్ డోపర్ హిట్ టాక్ తెచ్చుకుంది మిలియన్స్ వ్యూస్తో దూసుకుపోయింది మొదటి ఎపిసోడ్తోనే మంచి బజ్ తెచ్చుకున్న ఈ వెబ్ సిరీస్ అందులో నటించిన అనన్య గురించి అందరూ మాట్లాడుకున్నారు అనన్య పృథ్వీ జోడీ సూపర్ డోపర్ హిట్ అయింది మిగతా ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేసేలా తన నటనతో ఆకట్టుకుంది అనన్య సీజన్ టూ కూడా సూపర్ డోపర్ హిట్ అయింది ఒక్కసారిగా అనన్య యూట్యూబ్ స్టార్ అయిపోయింది ఎంతటి స్టార్ హోదా వచ్చిందంటే వేరే వెబ్ సిరీస్లో నటించాలంటే ఆమె ఒక్కరోజుకి నలభై వేల రూపాయలు డిమాండ్ చేసే అంత ఆమె ఎంత ఫేమస్ అయ్యిందంటే గత సంవత్సరం ఏప్రిల్లో విడుదలైన లాలీపాప్ వీడియో సాంగ్ తెగ వైరల్ అయ్యింది ఆ సాంగ్ ఒక్క తెలుగులోనే కాదు తమిళం కన్నడ హిందీ భాషలలో కూడా బాగా వైరల్ అయ్యింది అనన్యకి మూవీ ఛాన్సులు కూడా వస్తున్నాయి అయితే బీటెక్ పూర్తి అయిపోతే చేస్తానని చెబుతుంది అనన్య ఆమె మూవీస్ ఒప్పుకోవాలే కానీ అవకాశాలు కూడా ఆమె ముంగిటి వాలుతాయి అనన్య ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్లు చేస్తోంది ఆమె ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని మనము మన నగర్ బోగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం